కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధికి ఓటేద్దామా? కళ్ళబొల్లి మాటలు చెబుతున్న వారికి ఓటేస్తామా? మన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ గారి నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా జరిగింది. పదేండ్ల క్రితం నిజాంపేట్ ప్రాంతంలో తాగునీటి కష్టాలు, అధ్వాన్నమైన డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల పరిస్థితి ఎలా ఉండేదో మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీటి కష్టాలు తీర్చాడు. గల్లీ గల్లీకి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాడు. రోడ్లపై వర్షం నీరు, మురుగునీరు నిలిచిపోకుండా అధునాతన డ్రైనేజ్ పైప్ లైన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టి కమ్యూనిటీ భవనాలు నిర్మాణం చేపట్టి కాలనీలలో పార్కులు, ఓపెన్ జిమ్లు, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయించి మరెన్నో మౌలిక సదుపాయాలు కల్పించి నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించిన నాయకుడు మన వివేకన్న. కుల, మత, రాజకీయ, ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి ఒక్కరి అభ్యున్నతికి కృషి చేస్తూ, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తూ ప్రగతి ప్రధాన నియోజకవర్గాన్ని నడిపిస్తున్న మన నాయకుడు కేపీ వివేకానంద్ గౌడ్ గారిని ముచ్చటగా మూడోసారి గెలిపించుకుందా, మన ప్రాంతాన్ని ప్రగతి పదాన నడిపించుకుందా. ఇట్లు మీ రంగరాయ ప్రసాద్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. మీ బాకలపూడి రవికిరణ్, 11వ డివిజన్ కార్పొరేటర్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్. కారు గుర్తుకే మన ఓటు, కారు సారు తెలంగాణ సర్కారు. జై తెలంగాణ.